రాజకీయాల్లో రాజకీయ నాయకులు సందర్భాన్ని బట్టి అక్కడ పరిస్థితికి అనుగుణంగా లేదంటే అనుకూలంగా ఒక్కొక్కసారి వ్యవహరించక తప్పదు ఎక్కువ మంది రాజకీయ నాయకులు అలాగే వ్యవహరిస్తూ ఉంటారు అంటే పెద్దలతో మాట్లాడినప్పుడు ఒకవేళ కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడినప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు ఆ మాటల విధానాల్లో వేరియేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రులందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటల తీరు ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక చర్చకు వచ్చింది ఎందుకంటే అక్కడ కాసేపు అంటే అక్కడ సిచ్యువేషన్ ఏదైనా సరే పరిస్థితికి అనుకూలంగా ఒక్కసారిగా కేసీఆర్ గారి మాటలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఒకసారిగా అందరిలో ఒక ఆలోచన విధానం ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అనే దాని మీద ఫోకస్ అంతా ఆయన మీదే కన్వర్ట్ అయ్యేలాగా ఆయన మాట్లాడే విధానాలు ఉంటాయి మామూలుగా మనకు ప్రెస్ మీట్లో చూసినప్పుడు కూడా చాలా ఎందుకో కేసీఆర్ గారు మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఆసక్తికరంగా వినాలనిపించేలా ఉంటాయి మనకి అలా ఉంటే అక్కడ అంతమంది సీఎంలు అందులోకి ఏ అయినా సరే అనర్ఘంగా మాట్లాడగలిగే వ్యక్తి కేసీఆర్ గారు ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడతారు హిందీలో కూడా అత్యద్భుతంగా మాట్లాడతారు ఆయన ఆయనకు ఆయన ఏ భాషలోనైనా మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి కాబట్టి తాజాగా నిన్న జరిగిన ఆ సీఎంల సమావేశంలో ప్రధానంగా వల కూలీల గురించి ఆయన తీసుకున్న స్పెషల్ కేర్ అని అనాలేమో దాన్ని చాలా అద్భుతంగా అర్థమైంది అందరికీ కూడా బీహార్ నుంచి వచ్చే వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రానివ్వకుండా అక్కడ ప్రభుత్వం అడ్డుకుంటుంది తెలంగాణ రానివ్వకుండా అనే అంశానికి సంబంధించి ఆయన కాసేపు ఆ టాపిక్ క్రియేట్ చేశారు ఆ సందర్భంలో ఆయన ఇక్కడ మా సిఎస్ కూడా మీ రాష్ట్రానికి చెందిన వ్యక్తే అంటే అక్కడ ఏంటంటే మీరు మేము ఒకటే అదే అంటే కొంచెం కలుపుకుపోయే తత్వంతో మాట్లాడడం అలాగే మీ కా కూలీలని వలస కూలీలని వలస కార్మికుల్ని తెలంగాణ ప్రభుత్వం చాలా అద్భుతంగా చూసుకుంటుంది ఇక్కడ ఏ పంపించండి ఏం కాదు మేము చూసుకుంటామని ఒక భరోసా ఇవ్వడం అంటే ఒక పక్క కూలీల మీద వలస కార్మికుల మీద ఒక ప్రత్యేక కేర్ మేము తీసుకుంటున్నామని చెబుతూ ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రికి చాలా సున్నితంగా రిక్వెస్ట్ చేయడు అక్కడ ఆ మాటల తీరు నిజంగా చాలా అందరినీ ఆకట్టుకుంది ఎందుకంటే ఇప్పుడున్న నేపథ్యంలో వలస కార్మికులు రావడానికి భయపడుతున్నారు కొంతమంది ఉపాధి కో ఉపాధి కోసం తెగించి వద్దాం రావడానికి సిద్ధపడుతున్నారు అయితే ప్రభుత్వాలు మాత్రం ఇంకా కొన్ని కొన్ని ప్రభుత్వాలు పంపించట్లేదు ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు పనులు ఆగిపోతాయి కాబట్టి ప్రధానంగా తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు వలస కూలీలు వస్తూ ఉంటారు వలస కార్మికులు వాళ్ళ వల్లే చాలా వరకు ఇక్కడ పనులు కొనసాగుతూ ఉంటాయి వాళ్ళకి అక్కడ ఉపాధి లేక ఇక్కడికి వస్తున్నారా లేదంటే ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు సరిగ్గా ఇక్కడ మా పనికిరారా ఇవన్నీ పక్కన పెడితే కనుక ఖచ్చితంగా పక్క రాష్ట్రాల వాళ్ళకి వలస వచ్చే వాళ్ళకి ఉపాధి ఇవ్వడం కూడా మన బాధ్యతే కాబట్టి ఆ విషయాల్లో ప్రభుత్వం నిన్న ఆ చర్చలో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలా మాట్లాడడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఒక చర్చకు తెరలేపింది నితీష్ కుమార్ గారితో ఆయన మాట్లాడడం ఆయన కూడా దానికి చాలా మంచిగా రియాక్ట్ అవ్వడం అంటే ఒక మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి కొన్ని రాష్ట్రాల మధ్య అనుకున్నప్పుడు ఇటువంటి తప్పుదు అయితే నెటిజన్లు ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే వలస కార్మికులకి ఎలాగా అనుమతి కోరారు కాబట్టి వలస కార్మికులకి వలస కూలీలకి ఇచ్చారు కాబట్టి రావాలని కోరుతున్నారు కాబట్టి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ అంతరాష్ట్ర సర్వీసులు ప్రజా రవాణా ఇంకా ఎందుకు హోల్డ్లో పెట్టడం దాన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు కదా ఆల్రెడీ కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది కూడా ఇప్పుడు నెటిజన్లు ప్రస్తావిస్తున్న పరిస్థితి ఈ సందర్భంగా మరి చూద్దాం రానున్న రోజుల్లో ఎలాగ ఆర్టీసీ బస్సులు అనేది కూడా అధికారికంగా వచ్చిన ప్రకటన కాకపోతే అది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఏంటి ఎటువంటి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఆర్టీసీ సర్వీసులకు సంబంధించి అనేది కూడా ఒక వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి